తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు సీనియర్ నేతలు ఎమడ లేకపోతున్నారా లేదంటే పార్టీయే సీనియర్ నేతలకు కీలక నేతలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేకపోతుందా దీనికి కారణం ఏంటి అనేది పార్టీ అధిష్టానమే చెప్పాలి కానీ పార్టీలో మేము ఎమడ లేకపోతున్నాము వ్యక్తిగత కారణాలతో పార్టీ నుంచి బయటికి వెళ్తున్నాము అంటూ కొంతమంది రాజీనామాలు చేస్తున్నారు తాజాగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు ఎప్పటి నుంచో టీడీపీలో కొనసాగుతున్న పరిస్థితి వీళ్ళిద్దరూ అయితే స్థానికంగా కూడా చాలా సుపరిచితులు ప్రస్తుతం అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా ఓటమి చెందినా సరే వాళ్ళకున్న ప్రాధాన్యత అంటే స్థానికంగా లోకల్గా మంచి గుర్తింపు ఉంది కానీ ఆ ప్రాధాన్యత ఆ గుర్తింపు పార్టీ నుంచి లేకపోవడం వల్ల పార్టీలో కొనసాగలేకపోతున్నాము అని పిల్ల అనంతలక్ష్మి గారు అయితే ఎక్కెక్కి ఏడుస్తూ మరి పార్టీకి గుడ్ బై చెప్పిన పరిస్థితి మీడియా సాక్షిగా ఆయన ఆమె భర్త మాత్రం మేము పార్టీలో కంటిన్యూ అవ్వలేకపోతున్నాము ఎవరైతే ఎవరికైతే మేము నచ్చట్లేదో వాళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని పార్టీలో పెట్టుకోండి అని ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సంచలనంగా మారింది వ్యక్తిగత కారణాలు చెప్పినా లేదంటే తమకు రాజకీయ వారసులు లేరు అందుకని మేము తప్పుకుంటున్నాము అని చెప్పినా సరే క్యాడర్ కూడా మీరు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు పార్టీలో కంటిన్యూ అవ్వాలని కోరినా సరే వాళ్ళు ఇమీడియట్గా నిర్ణయం తీసుకున్నారు మీడియా సాక్షిగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా చాలా సంచలనం సృష్టిస్తున్న పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఎందుకు కీలక నేతలు అంటే దాదాపు వీళ్ళు పిల్లి అనంతలక్ష్మి దంపతులు దాదాపుగా 40 ఏళ్ళుగా ఇదే పార్టీలో కంటిన్యూ అవుతున్నారు రాజకీయాల్లో కంటిన్యూ అవుతున్నారు సో అంత సీనియారిటీ ఉన్న వ్యక్తులను తెలుగుదేశం పార్టీ ఎందుకు చేజార్చుకుంటుందో ఒకసారి ఆ పార్టీ అధిష్టానమే ఆలోచించాలని మొత్తం మీద ఇది ఒక ఊహించని షాక్ అనే చెప్పాలి తెలుగుదేశం పార్టీకి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి మరి ఉన్న వాళ్లను కాపాడుకోవడంలో ప్రధానంగా సీనియర్లను కాపాడుకోవడంలో తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెందుతుందనే అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।